Hi friends, welcome to Manratna Competitive Channel. Friends, prati okkaru kuda video ni poorthiga meeru chudandi. Alage kinda comment section lono chaala mandi kuda chakkaga chaala commentlu pettaru. Alage kontha mandi mari negative ga kuda pettaru. Endukante mari chaduvu సభ్యత సంస్కారం లాంటివి లేనటువంటి వాళ్ళైతే కనుక పరీక్ష రాసినటువంటి అభ్యర్థులను అలాగ కించిపరిచి విధంగా మాట్లాడకూడదు. ఫస్ట్ సో ఇక్కడ 8 మార్కులు గుర్తుపెట్టుకొని 8 మార్కులు 8 ప్రశ్నలు ఈ ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసండి. కానిస్టేబుల్లో కూడా ఎన్ని కానిస్టేబుల్లో ఉన్నటువంటి పరిస్థితి తెలుసు, ఎస్ఐలో ఎన్ని తప్పులు ఉన్నాయి అన్నది కూడా మీకు తెలుసు. కానీ కొంతమంది మరి ఉన్నటువంటి వాటిని ధైర్యంతో ఎదరక రాలేకపోయారు, భయం వేసి మరి ఎందుకనో మరి మనకు తెలీదు. కానీ కానిస్టేబుల్ అభ్యర్థులైతే ఒక ధైర్యంతో 8 మార్కులను కోర్టు ముందు సవాలు చేసినటువంటిది మనం చూసాం. ఇక్కడ హైకోర్టులో చాలా స్పష్టంగా 2 సార్లు ఇప్పుడు నిపుణుల కమిటీకి వెళ్ళింది కదా, ఈ నిపుణుల కమిటీ ఏమంటే డైరెక్ట్గా తప్పులే లేకపోతే, మీరే ఆలోచించండి, తప్పులే లేకపోతే ఆ రోజే చెప్పును బోర్డు. కానీ నిపుణుల కమిటీకే ఇచ్చారంటే దాని అర్థం ఏంటి? ప్రభుత్వం కూడా ఎంత సందిగ్ధంలో పడింది తెలుసా మీకు? ఈ విషయం మీకు తెలియదు, తెలియకుండా చాలామందిని అనటం అలా ఇలా మాట్లాడడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇంతలా స్ట్రెస్ అయినా కానిస్టేబుల్ అభ్యర్థులకు ధైర్యం చెప్తూ వారికి ఇవ్వవలసినటువంటి మార్కులు, సో వారికి వచ్చే విధంగా ఏవైతే ఉన్నాయో నిపుణుల బృందం పరిశీలన చేస్తుంది అంటే దాని అర్థం చూడండి. ప్రభుత్వానికి ఇప్పుడు ఏం తెలిసి వచ్చిందో తెలుసా? మీకు తెలుసు అసలు కనీసం తెలుసా? సో మరల ఈ మెయిన్స్లో కనుక ఇలాంటి పొరపాట్లు జరగకూడదు. ఇక మిగిలినటువంటి ఏ ఎగ్జామ్స్ కూడా ఇలాంటి పొరపాట్లు జరగకూడదు అని సో ప్రభుత్వానికి ఇప్పుడు తెలిసి వచ్చింది ఆల్రెడీ. అందుకని ఏం చేశారు, నిపుణుల బృందానికి వేసి ఇవి నిజంగా కలపాల్సి ఉంటే కలిపేయండి. కలుపుతారు, కలపడం కాదు. ఎందుకంటే కోర్టు అనగానే ఏదో వెంటనే ఇవాళ ఇచ్చేసేది కాదు, కోర్టు వారికి తెలుసు. 2016లో చెప్పినటువంటి సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ మనకు 2 వాయిదాలు జరిగిన తర్వాత ఖచ్చితంగా న్యాయం అనేది ఇక్కడికి వస్తుంది. మీకు మీరు ధైర్యంగా ఉండండి, మీరేం ధైర్యంగా లేకుండా సో మీరు వెళ్తున్నారు. ఏమో ఇన్ని వరకు ఇన్ని కోచింగ్ సెంటర్ తిరిగో, ఏ కోచింగ్ సెంటర్లో అయినా గుండు మీద చేయొచ్చుని చెప్పు, మీకు ధైర్యం ఇచ్చారా? మీకు చెప్పారా అసలు ఎవరైనా? చెప్పలేదు, అవునా? చెప్పలేదు, ఏమి చెప్ప. ఎంతలా నేను కృషి చేస్తా, ఎంతలా మీకు చెప్తున్నా కానీ మీరు పట్టించుకోవట్లేదు అంటే ఒకసారి మరి మీ అజ్ఞానాన్ని చూడండి. అర్థమైందా? సో ఎందుకంటే 8 మార్కులు ప్రభుత్వం కూడా కలుపుతుంది. ప్రభుత్వం ఇప్పుడు కలపలేదు అనుకో, మళ్ళా ఎవరో ఒకరు ఏం చేస్తారు, మళ్ళీ వేస్తారండి. ఈసారి ఒకవేళ మళ్ళా ఎవరైనా కనుక వీటి మీద వేస్తే రిక్రూట్మెంటే క్యాన్సిల్ అయిపోతుంది. తెలుసా మీకు ఆ విషయం? ఎన్నో ఉన్నాయండి వీటిల్లోనూ, చాలా చాలా ఉన్నాయి. మళ్ళీ ఎవరైనా వేస్తే ఇది రిక్రూట్మెంట్లో ఆగిపోతాయి. ఎందుకంటే చరిత్రలో చూస్తే ఎన్నో సందర్భాల్లో రిక్రూట్మెంట్లు ఆగిపోయి గ్రూప్ 1 లాంటి పరీక్షలు ఆగిపోయి 2011 2014 2016 తెలిసే మీకు ఆ విషయం? తెలియదు. సగం సగం తెలితే ఒక్కొక్కళ్ళకేనే అనడానికే ఏది పడితే అది మాట్లాడకూడదండి ఎప్పుడు కూడాను. అదేందా, అది చాలామంది తెలుసుకోవాలి. ఫస్ట్ దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంతలాగా కృషి చేసి మీకు చెప్తా ఉన్నాము అంటే ఓకేనా?